హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ద్వార లక్ష్మి పూజ ఏ విధంగా చేసుకోవాలి ఏ సమయంలో చేసుకోవాలి ఏ రోజు చేసుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే ముఖ్య విషయాల గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే మధ్య మధ్యలో ఈ ద్వార గడప గురించి మీకు కొన్ని విషయాలు అనేది నేను ఇక్కడ వివరిస్తాను అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ద్వారము అంటే గడప ప్రతి ఇంటికి గడప అనేది ఖచ్చితంగా ఉంటుంది గడప లేని ఇండ్లు అనేది అస్సలు ఉండదు గడపను మనము లక్ష్మీదేవిగా భావిస్తాం గడపకు ఎప్పుడు కూడా మనము పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి ఒకవేళ మీ గడపలకు పసుపు కలర్తో పెయింట్ వేసినా కూడా అలాగే దానికి డిజైన్లు అన్నీ వేసినాం కదా అని వదిలేయకూడదు గడప పూజ ఎప్పుడు చేసుకోవాలంటే గురువారం సాయంకాలం చేసుకుంటే చాలా చాలా మంచిది అలాగే మీకు వీలుంటే ప్రతిరోజు కూడా ఈ ద్వార పూజ అనేది చేసుకోవచ్చు లేకపోతే మంగళవారము గురువారం సాయంకాలము శుక్రవారము ఈ మూడు రోజులైనా మీరు చేసుకున్నట్టయితే లక్ష్మీదేవి చాలా బాగా మన ఇంట్లోకి రావడానికి ఇష్టపడుతుంది ఇప్పుడు ఇక్కడ గడపకు నేను ఆల్రెడీ పసుపు కలర్ పెయింట్ వేసిన్నాము కానీ శుక్రవారం కానీ గురువారం సాయంకాలం కానీ మంగళవారం కానీ ఆ పసుపు వేసిన గడపనే శుభ్రంగా నీళ్ళతో కడిగి ఆ తర్వాత పొడి బట్ట కానీ లేదంటే తడి బట్టతోనైనా నీటుగా తుడిచి వేసుకోవాలి ఆ తర్వాత పసుపు అనేది ఖచ్చితంగా రాసుకోవాలి పెయింట్ వేశాం కదా అని మనము అలా వదిలేయకూడదు పసుపు రాసుకుంటేనే అందము అలాగే లక్ష్మీ కటాక్షము అన్నీ కలుగుతాయి ఏ గడపకైతే పసుపు కుంకుమలు నిండుగా ఉండి అక్కడ దీపం పెట్టి పూజిస్తారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావటానికి ఇష్టపడుతుంది లక్ష్మీదేవి ఇటు ఇంట్లోకి వస్తుంటే లక్ష్మీదేవి తోబుట్టువైన జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది ఎందుకంటే జ్యేష్ఠాదేవి శుభ్రంగా ఉన్న చోట దీపాలున్న చోట నిలబడదు జ్యేష్ఠాదేవి ఎప్పుడైనా సరే అపరిశుభ్రంగా ఉన్న చోట ఏడుపు వినిపించే చోట అక్కడ జ్యేష్ఠాదేవి ఉండడానికి ఇష్టపడుతుందంట జ్యేష్ఠాదేవి ఇలా శుభ్రంగా పూజలు చేసే ఇళ్లల్లో ఉండనే ఉండదు ఆ తర్వాత గడపకు పసుపు రాసి బొట్లు అనేది పెట్టుకోవాలి ఒకవేళ మీరు పెయింట్ వేసి గడపలకు ఎర్రబొట్లు అలాగే ఆకుపచ్చ డిజైన్స్ ఏవి వేసినా సరే మళ్ళీ కుంకుమ బొట్లు పెట్టుకొని ఆ తర్వాత బియ్యం పిండితో ముగ్గులు అనేది వేసుకోవాలి ముగ్గులు ఎందుకు వేసుకోవాలి అంటే ముగ్గు అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి ఎందుకంటే బియ్యం పిండితో ముగ్గు వేస్తే చాలా బాగుంటుంది అలాగే అందంగా ఉంటుంది ముగ్గు మన సంప్రదాయం కాబట్టి ఖచ్చితంగా ముగ్గు అనేది వేసుకోవాలి ఎలాంటి ముగ్గు అయినా వేసుకోవచ్చు ఆ తర్వాత గడప ముందు కూడా తీగ ముగ్గు కానీ లేదంటే మీకు ఏది వస్తే అది వేసుకొని ఆ తర్వాత తామర పుష్పం కానీ లేదంటే అష్టదాల పద్మం కానీ ఏదైనా ముగ్గు అనేది వేసుకోవాలి చూడండి ఎంత అందంగా ఉందో ఇలా గడప దగ్గర మనం క్లీన్ చేసి పసుపు గుంకుమలు రాసుకొని ముగ్గు వేసుకుంటే చాలా బాగా ఉంటుంది అలాగే ఇప్పుడు ఇక్కడ బియ్యం పిండితో ముగ్గు వేసుకొని ఆ తర్వాత అందులో మనము పసుపు కుంకుమలు వేసుకొని దీపం అనేది వెలిగించుకోవచ్చు అలాగే ఎప్పుడైనా సరే గడపకు రెండు వైపులా మనము క్లీన్ చేసుకోవాలి రెండు వైపులా ఎందుకంటే ఒకటేమో నీళ్ళు ఒకటేమో పుట్టి నీళ్ళు ఆడపిల్లకు రెండు అవసరమే కదా పుట్టిళ్ళు అవసరమే మెట్టి నీళ్ళు కూడా అవసరమే అందుకని చెప్పేసి రెండు పక్కల ముందు వైపు వైపు రెండు పక్కల కూడా గడపకు పసుపు అనేది పూసుకోవాలి అలాగే పసుపు ఎలా అంటే అలా పూయకూడదు గడపకు తలస్నానం చేసి పూయాలి లేదంటే మామూలు స్నానమైన చేసి గడప దగ్గర పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే మామూలుగానే క్లీన్ చేసి బొట్లు పెట్టేసి అదేదో పనిలాగా చేస్తూ ఉంటారు అలా ఎప్పుడు మనము చేయకూడదు స్నానం చేసి ఆ తర్వాత గడపలకు పసుపు కుంకుమలు రాస్తే అప్పుడు లక్ష్మీదేవి రావటానికి ఇష్టపడుతుంది ఇక్కడ నేను తామర పుష్ప ముగ్గు వేశానండి ఆ తర్వాత అందులో కొంచెము కుంకుమ పసుపు కూడా వేసుకుంటున్నాను ఇలా ఎవరి ఇంటి ముందు అలాగే ఎవరి గడప ముందు ఇలా పసుపు కుంకుమలు పూసి ముగ్గులు వేసి ఇల్లు కలకలలాడుతూ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడుతుంది అలాగే మనకు ద్వారలక్ష్ములు ఒక ఇంటి మెయిన్ గడపే కాకుండా వైపు అంటే దొడ్డి వైపు కూడా మనకు గడపలు ఉంటాయి అక్కడ కూడా మనము గడపలకు పూజించుకుంటే మంచిది ఎందుకంటే అప్పుడు జ్యేష్ఠాదేవి రావడానికి అసలు మనము ఆస్కారం ఇవ్వకుండా ఉంటాం ఒక ప్రధాన ద్వారమే కాకుండా ఇంట్లో ఎన్ని ద్వారాలు ఉంటే అన్ని ద్వారాలకు కూడా మనము పూజ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు మనము ఇలా చేసుకున్నాం కదా ఆ గడప దగ్గర మనము నిమ్మకాయ కట్ చేసుకుంటే ఇంకా చాలా మంచిది పువ్వులతో అలంకరించుకొని ఆ తర్వాత నిమ్మకాయ తీసుకొని సగభాగం కట్ చేసుకొని దానికి కుంకుమతో పెట్టుకోవాలి కుంకుమ నిండుగా రాసేసుకొని గడప దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది అలా చేస్తే మన ఇంట్లోకి దుష్ట శక్తులు రావడానికి ఆస్కారం అనేది ఉండదు నిమ్మకాయ తీసుకొని నిండుగా నిండుగా రాసేసి ఆ తర్వాత గడప మీద పెట్టుకోవచ్చు లేదంటే ఇలా ఒక బౌల్లో ఉప్పు అనేది తీసుకొని ఆ తర్వాత ఆ నిమ్మకాయ కట్ చేసింది ఒక బౌల్లో ఉప్పు వేసి అక్కడ పెట్టుకున్నా కూడా మంచిది ఎందుకంటే అలా పెట్టుకుంటే మన ఇంటికి దిష్టి అనేది తగలదు అలాగే నరదిష్టి కానీ నరఘోష కానీ ఏది కూడా తగలకుండా ఉంటుంది అలాగే ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా కూడా ఈ నిమ్మకాయ అనేది ఆపుతుంది అలాగే శుక్రవారం రోజు ఎవరైతే ఇలా చేస్తారో గడప దగ్గర నిమ్మకాయ పెట్టి ఎలాంటి దుష్టశక్తులు రాకుండా కూడా ఈ నిమ్మకాయ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఆ తర్వాత గడపను మీకు నచ్చిన రీతిలో మీరు అలంకరించుకోవచ్చు ఈ విధంగా మీరు శుక్రవారం మంగళవారం గురువారం ఎప్పుడైనా సరే గడప దగ్గర ఇలా మీరు పూజించుకుంటే చాలా చాలా మంచి జరుగుతుంది ఆ తర్వాత మనం ఇప్పుడు తమలపాకు తీసుకొని దీపం అనేది వెలిగించుకోవాలి తమలపాకు తీసుకొని అక్కడ కొన్ని బియ్యం అనేది వేసుకోవాలి బియ్యం వేసి దాని దగ్గర బియ్యం బియ్యం వేసి దాని మీద ఒక ప్లేట్ పెట్టి అప్పుడు మనము దీపాలు అనేది రెడీ చేసుకోవాలి వారలక్ష్మి దగ్గర అంటే గడప దగ్గర ఎవరైతే ఈ దీపాలు వెలిగిస్తారో చాలా మంచిదండి కొన్ని బియ్యమే వేసుకోవచ్చు ఆ తర్వాత ఈ బియ్యం మనము ఆవుకైనా పెట్టుకోవచ్చు లేదంటే మీరు ఆవుకు పెట్టడం కుదరదు అని అనుకున్నప్పుడు పారే నీళ్ళల్లో ఎక్కడైనా కూడా వేసినా సరిపోతుంది నేను ఇక్కడ దీపాలు కూడా రెడీ చేసుకున్నాను మూడు దీపాలు అనేది పెట్టుకుంటున్నాను ఒకటి వచ్చేసి ముగ్గులో పెడుతున్నాను ఇంకొకటి ఏమో గుమ్మానికి అటుపక్క ఇటుపక్క రెండు పక్కలు కూడా పెట్టుకుంటున్నాను ఆ తర్వాత నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా సరే దీపానికి వెలిగించుకోవాలి చూడడానికి చాలా అందంగా ఉంటుందండి గడప అది కూడా మనం ఉదయం తెల్లవారుజామున అంటే సూర్యోదయం సూర్యుడు రాకముందు కూడా ఈ గడపను ఇలా క్లీన్ చేసుకోవచ్చు లేదంటే సాయంకాలం సంధ్యా సమయంలోనైనా మీరు ఈ గడప దగ్గర పూజ అనేది చేసుకోవచ్చు మధ్యాహ్నము అలా ఎప్పుడు చేయకూడదండి సాయంకాలం సంధ్యా సమయం లేదంటే ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపు ఇలా చేసుకుంటే కూడా చాలా చాలా మంచిదండి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మీరు చేసుకున్నట్టయితే చాలా మంచి జరుగుతుంది అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాను ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఆ తర్వాత ధూపము దీపము అన్నీ చూపించేసేయాలి ఆ తర్వాత ధూపం కూడా వేయాలండి గడప దగ్గర ధూపం వేస్తే చాలా మంచిది శుక్రవారం రోజు ధూపం వేస్తే ఇళ్ళంతా సువాసన భరితంతో ఉండి ఆ లక్ష్మీదేవి రావటానికి ఇష్టపడుతుంది ఆ తర్వాత హారతి కూడా ఇవ్వాలండి తాంబూలం కూడా పెట్టుకోవాలి గడప దగ్గర గడప లక్ష్మి లక్ష్మీదేవితో సమానం కాబట్టి మనము ఆడపిల్లకు ఎలాగైతే తాంబూలం పెడతామో ఖచ్చితంగా మనము గడప దగ్గర తాంబూలం అనేది పెట్టుకోవాలి ఆ తర్వాత మనం లాస్ట్లో కర్పూరంతో హారతి కూడా ఇవ్వాలండి ఈ విధంగా గడప పూజ చేసుకుంటే చాలా చాలా మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ ద్వారలక్ష్మి పూజ చేసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ద్వారలక్ష్మి పూజ చేసుకుంటే మన ఇండ్లు ప్రశాంతంగా ఉండటమే కాకుండా చాలా బాగా ఉంటుందండి ఇంట్లో కూడా ఎలాంటి దుష్టశక్తులు ఉండవు అలాగే దరిద్రం అనేది ఉండదు లక్ష్మీదేవి రావటానికి ఇష్టపడుతుంది ప్రతి ఒక్కరు